Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. ఏంటి పిచ్చి గోడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది అనుకుంటున్నారా? కాదండి, దీని పేరే నెస్ట్ కట్లెట్. ఇది ఇంట్లో రెడీ చేయడం అంటే చాలా ఈజీ. మీరు ఎప్పుడూ తయారు చేసే కట్లెట్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్. సో ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక 4 మీడియం సైజ్డ్ పొటాటోస్ తీసుకుని దాన్ని బాయిల్ చేసి మ్యాష్ చేయాలి. పొటాటోస్ అన్ని మ్యాష్ అయ్యాక దానిలో ఒక 1/2 కప్ ఆఫ్ గ్రీన్ పీస్ వేయాలి. గ్రీన్ పీస్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్, నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆఫ్ గార్లిక్, అది కూడా స్మాల్ పీసెస్లోనే కట్ చేయాలి. తర్వాత 1/4 కప్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్స్, ఇది కూడా వేశాక దాంట్లో 2 గ్రీన్ చిల్లీస్ వేయాలి. నెక్స్ట్ దీంట్లో పౌడర్డ్ స్పైసెస్ యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, తర్వాత మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్. ఇవన్నీ వేశాక దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ అయ్యాక దాంట్లో 1 కప్ ఆఫ్ గ్రేటెడ్ పన్నీర్. పన్నీర్ వేసుకుంటే అండి కట్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వేసాక బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక దీంట్లో గరం మసాలా వేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వేస్తేనే దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేయాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్లెట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. కట్లెట్స్ కోసం ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుని తర్వాత మధ్యలో హోల్ పెట్టుకుంటూ రావాలి. హోల్ అంటే ఫుల్గా పెట్టేయద్దు, ఒక చిన్న బౌల్లా తయారు చేయాలి కట్లెట్స్ని. చూడండి అలా రావాలి ఆ కట్లెట్స్. చూసారా మన కట్లెట్ రెడీ అయింది. సో ఇలాగే ప్రాసెస్ తయారు చేసుకుంటూ అన్ని కట్లెట్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ వేసాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక థిక్ బ్యాటర్ కింద రెడీ చేసుకోవాలి. ఈ బ్యాటర్ యూజ్ చేస్తూ మన కట్లెట్స్కి కోటింగ్ ఇస్తాము. తర్వాత సేమియా తీసుకుని దాన్ని కొంచెం బ్రేక్ చేయాలి. చూసారా మన థిక్నెస్ అలా ఉండాలి. తర్వాత ఒక కట్లెట్ తీసుకుంటూ ఆ బ్యాటర్లో డిప్ చేస్తూ మన సేమియాలో పెట్టి కోటింగ్ ఇవ్వాలి దానికి. ఈ కోటింగ్తోనే మన ఒక నెస్ట్ కట్లెట్ తయారవుతుంది. చూసారా అలా స్లోగా మన కోటింగ్ అంతా ఇవ్వాలి. ఈ ప్రాసెస్ చేస్తూ మనం మిగతా కట్లెట్స్ కూడా రెడీ చేసుకోవాలి. కట్లెట్స్ అన్ని ప్రిపేర్ చేశాక ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెట్టాలి. నెక్స్ట్ కట్లెట్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో ఎగ్స్ రెడీ చేసుకుందాం. ఈ ఎగ్స్ చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం గ్రేటెడ్ పన్నీర్ తీసుకుని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ తీసుకుని చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసుకోండి. ఇవన్నీ బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ చేసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ కట్లెట్ దాంట్లో వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాత్రం ఫ్రై చేయకండి, లేదా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. కట్లెట్ ఫ్రై అయ్యాక దాన్ని ఒక సెపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలి. చూసారు కదండి మన కట్లెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన పన్నీర్ ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకున్నాం. సేమ్ అదే ఆయిల్లో ఎగ్స్ అన్నీ వేసేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. అది కూడా జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి. చూసారు కదా మన పన్నీర్ ఎగ్స్ అండ్ నెక్స్ట్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. ఈ కట్లెట్స్ అన్నీ ప్లేట్లో పెట్టేసుకుని దాంట్లో కొంచెం గ్రీన్ చట్నీ వేయాలి. గ్రీన్ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఓల్డ్ వీడియో చూడొచ్చు. దాని లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో
కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా పెట్టుకుని దాని మీద మనం తయారు చేసిన పనీర్ ఎగ్స్ కూడా పెట్టుకుని ప్లేటింగ్ చేసుకోవాలి. ఇది సర్వ్ చేసుకోవడానికి నేను పక్కన గ్రీన్ చట్నీ అండ్ కొంచెం టొమాటో సాస్ కూడా పెట్టాను. ఈ గ్రీన్ చట్నీతో పాటు తింటే నాకు చాలా ఇష్టం అండి. చూసారు కదండి, మన నెక్స్ట్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కట్లెట్, చూడడానికైతే ఆసమ్ అనొచ్చు. సో మీకు కనుక నీ డిషెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. కనుక నా డిషెస్ ఇంట్లో ట్రై చేస్తే అప్పెక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేసేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.